నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పడిన సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలోని సిఐ రవి నాయక్ ను జాతీయ సామాజిక కార్యకర్త బహుజన ప్రజా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రమణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్కార దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ అమరవీరులైన వారి ఆత్మశాంతి కలుగుటకు ఈ కార్యాలయం నందు కొంతసేపు మౌనం పాటించి వారిని స్మరించుకున్నారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరంతరం ప్రజల రక్షణే పరమావధిగా భావిస్తూ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తూ అసాంఘిక శక్తులను ఎదుర్కొంటూ సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీస్ అధికారులను అభినందిస్తూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన ప్రజా సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నాడు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జిల్లాలో అనేక మంది పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగానే సమాజంలో అసాంఘిక శక్తులు ఎదుర్కొంటూ అనేక విధంగా కంటికి రెప్పల సమాజాన్ని కాపాడుతున్న పోలీసు వారి సేవలకు అభినందిస్తూ వారి సేవలను మరింత ప్రజల్లో విస్తృతంగా మెరుగుపరిచి ప్రజా శాంతి భద్రతలకు మరింత రక్షణ కల్పిస్తారని ఈరోజు రవి నాయక్ సార్ని హృదయపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.